వచ్చే ఎన్నికల్లో బీజేపీ భూస్థాపితం కావడం తథ్యమని టీడీపీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరం ప్రసాద్ అన్నారు. తెలుగువాడి సత్తా ఏంటో ఇప్పుడు మోడీకి తెలుస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరం ప్రసాద్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో డొక్క మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వ్యూహానికి బీజేపీ విలవల్లాడుతుందన్న ఆయన తెలంగాణ ఎన్నికల్లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతం అవుతాయని చెప్పారు. కర్ణాటక ఎన్నిక ఫలితాలు చారిత్రక విజయంగా భావిస్తా ఉన్నాము. బీజేపీ చావు దెబ్బతింది కర్ణాటక ఎన్నికలు. కర్ణాటకలో ఆ కూటమి జేడిఎస్ కాంగ్రెస్ కూటమి, దాని వెనకుండా దాని విజయం వెనుకున్న అనేక మంది పెద్దలు, దాని విజయాన్ని కాంక్షించిన పెద్దల్లో మొదటి వ్యక్తి, దాన్ని ఆశీర్వదించిన మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ కూటమి సక్సెస్ కావాలి, భారతదేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలి, తెలుగు వాళ్ళ సత్తా ఏంటో చూపించాలని కర్ణాటక ఎన్నికల్లోనే ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అప్పీల్ చేయడం. ఆయన వ్యూహానికి బీజేపీ విలవిల్లాడిపోతా ఉంది. కర్ణాటకలో చావు దెబ్బతింది. కర్ణాటక ఎన్నిక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయి. తెలంగాణలో కూడా మహాకూటమి విజయం సాధిస్తుంది. బీజేపీకి మరొక చెంపదెబ్బ కర్ణాటకలో తెలంగాణలో పడబోతా ఉంది. రానున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీ మోడీ చావు దెబ్బ తినబోతా ఉన్నారు.